ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు డబ్బులు పెరిగే కొద్దీ ప్రతి ఇంట్లో సదుపాయాలు పెరుగుతూ ఉంటాయి సదుపాయాలు పెరిగే కొద్దీ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి సమస్యలు ఎదురయ్యే కొద్దీ ఆలోచనలు ఎక్కువగా మొదలవుతూ ఉంటాయి ఇలాంటి విధానంలో ముఖ్యమైన ఒక సదుపాయాల గురించి కొన్ని మాట్లాడుకుంటే ప్రెషర్ కుక్కర్ సదుపాయం ముప్పై నలభై ఏళ్ళ నుంచి బాగా వచ్చింది అంతకుముందు సహజంగా ఏదో సిటీల్లో వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళకి తెలుసు తప్ప ఇవేమీ ఎవరికీ తెలియదు అసలు ఇతర దేశాల నుంచి వచ్చాయి వాళ్ళు వాడుకునేవారు సాధ్యమైనంత వరకు అందరికీ కుక్కర్లు అనేది ముప్పై నలభై ఏళ్ళ నుంచి దగ్గర దగ్గర బాగా అందుబాటులోకి వచ్చేసాయి ముందు ప్రెషర్ కుక్కర్స్ వచ్చాయి ఇప్పుడు కరెంట్ కుక్కర్స్ వచ్చేసాయి మీరు కూడా మళ్ళీ కోతలు వేసినప్పుడు మళ్ళీ పొయ్యి కట్టేయడానికి ప్రెషర్ కుక్కర్కి వెళ్ళాలి కరెంట్ కుక్కర్ అయితే తనంతటి తానే ఆగిపోతుంది ఏమీ చేయక్కర్లా అనేక సదుపాయాలు ఇట్లాంటివి మనిషి నాకు ఉద్యోగ వ్యాపారం చేసుకుని ఏదైనా నాలుగు డబ్బులు సంపాదిస్తే ఇంట్లో ఆడవారి సౌకర్యార్థం ముందు ఇలాంటివి కొని పెడతారు ఇవన్నీ వాడుకుంటూ ఉంటాం ఇందులో ప్రెషర్ కుక్కర్లో వండుకుంటే మంచిదా ఎలక్ట్రిక్ కుక్కర్లో వండుకుంటే మంచిదా ఏది బెస్ట్ అనేది కొంతమందికి వచ్చే సందేహం అనేది ఇట్లాంటిది ఉంటుంది అసలు ఎందులో మనం వండుకున్న వండినందుకు పోషకాలు పోవటం అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి వాటర్ సాల్యుబుల్ విటమిన్సు విటమిన్ సి బి విటమిన్సు పొటాషియం జింక్ ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ప్రాణశక్తులు ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి మీరు వీటిని ఎందులో వండినా పోకుండా ఆపలేరు గుర్తుపెట్టుకోండి చాలామంది చెప్తుంటారు ప్రెషర్ కుక్కర్ కంటే కరెంట్ కుక్కర్ మంచిది కరెంట్ కుక్కర్ కంటే ప్రెషర్ కుక్కర్ మంచిదని ఇంకొంతమంది అసలు ఈ రెండుటి కంటే బయట గిన్నె పెట్టి మామూలుగా వండుకుంటే చాలా మంచిదట అంటుంటారు ఈ కన్ఫ్యూషన్ వద్దు అసలు మీకు నిజంగా పోషకాలు కావాలనే బలమైన కాంక్ష ఉంటే మిమ్మల్ని అభినందిస్తాను నేను అంత మంచి ఆలోచన కలిగినందుకు అలా ఉన్నవారు అసలు వండకుండా తినడానికి ట్రై చేయండి ఇదేంటి రాజుగారు ఏకంగా అంత మాట చెప్పేశారని రోజులో నాలుగు ట్రిప్పులు వండి తిన్నారు కనీసం రెండు ట్రిప్పులు అన్నా మూడు ట్రిప్పులన్నా న్యాచురల్ ఫుడ్ తినండి ఒక ట్రిప్పు వంటక పరిమితం చేయండి పోషకాలు మీద కోరిక ఉంది కదా మీకు అసలు ఏ పోషకాలు పోకుండా కాబట్టి న్యాచురల్ ఫుడ్ ద్వారా ఉన్నాయి ఉన్నట్టుగా అన్నీ అందుతాయి అసలు ఏ విధమైన హాని జరగదు ది బెస్ట్ అంటే అది వండుకు తినాలి వండినప్పుడు ప్రెషర్ కుక్కర్లో వండిన కరెంటు కుక్కర్లో వండినా బయట వండిన పోషకాలు పోవటానికి వ్యత్యాసాలు అనేది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఏదైనా అటు ఇటు ఉంటే ఉంటాయి పదార్థాన్ని బట్టి కాస్త ఎక్కువసేపు వండామా తక్కువసేపు వండేదాన్ని బట్టి ఇవి ఆధారపడుతున్నాయి తప్ప మీరు ఎలా వండినా ఇప్పుడు చూడండి పోషకాలు పోతుంటాయి అనడానికి గిన్నెలో పెట్టారండి వండాం గిన్నెలో పెట్టి ఉన్నప్పుడు మూత పెట్టాం మూత సందులో నుంచి ఆవిరి వెళ్ళిపోతూ ఉంటుంది అట్లాగే గిన్నె పెట్టకుండా ప్రెషర్ కుక్కర్ పెట్టాం కాస్త ఎక్కువ ఆవిరి పోకుండా ఎక్కువ ఆవిరి లోపల ఉండటం వల్ల త్వరగా ఉడికింది ఆ వేడి బయటకు పోకుండా రక్షించినందువల్ల హీటింగ్ ప్రాసెస్ ఉండే విధానంలో సమయం ఎందుకు అయిందంటే ఆవిరి బయటకు పోకుండా పైన అడ్డుంది కాబట్టి తర్వాత ఆవిర ఎక్కువయ్యేసరికి చూడండి ఆ విజిల్ లేచి మొత్తం తీసుకెళ్ళలేదా ఆవిరి లోపల లోపలొచ్చింది ఈ పోషకాలన్నీ నీళ్ళలాగా మారుతున్నాయి కదా స్టీమ్ వచ్చి ఉడికిచ్చింది పదార్థాలన్నీ ఉడికాయి ఉడికిన లోపల నీరుగా కారేగా కూరల్లోంచి రావాల్సిన ఆకుకూరలోంచి రావాల్సిన వచ్చేసినాయి కదా బయటికి అంతే దాన్ని మీరు లూజ్గా ఉంటాయి మళ్ళీ ఏం చేస్తారు పొయ్యి మీద పెట్టట్లేదా కుక్కర్లో ఉడకబెట్టాక బయట ఉడికిస్తే లేట్ అవుతున్నా అది కుక్కర్లో ఉడకబెట్టారు కుక్కర్లో ఉడకబెట్టిందని డైరెక్ట్గా తినేయట్లేదుగా మీరు ఆ నీళ్ళని పిండేస్తారు పారమస్తారు అదే ఎలక్ట్రిక్ కుక్కర్లో ఉడకబెడతారు అయినా తీసేరా నీళ్ళని ఎందులో వచ్చినా నీరు ఆవిరయ్యేదా ఉంచుతున్నారు కదా మీరు కొంత ఆవిరవుతున్నది కొంత పిండుతున్నారు లేకపోతే కొంత ఇంకో రకంగా ఉడికేటట్టు ఎగరబెడుతున్నారు కొన్నిటిని వేపుతున్నారు ఏదో ఒక ప్రాసెస్ చేస్తున్నాం అంచేత పోయే పోషకాలు మీరేమీ ఆపలేరు అందుకని ఇలాంటి అనవసరమైన విషయాల్లో టైం వేస్ట్ అంటా నేను మీకు ఏది సౌకర్యమో ఆ వంట ఆ పాత్రల్లో ఆ పా ఆ రకంగా వండుకోండి ఇక కొంతమంది చెప్తారండి ఈ పాత్రలే కొనుక్కోండి ఈ పాత్రల్లో పోషకాలు మాత్రం అస్సలు పోవు అన్నిటికంటే ఈ పాత్ర ది బెస్ట్ అని చెప్పి ఒక్కొక్క పాత్ర సెట్లు ఉంటాయి ఇవ్వ మూడు నాలుగు ఐదు గిన్నెలు సెట్లాగా యాభై వేలు లక్ష రూపాయలు అట్లా బిల్లు ఉంటుంది డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఆ కుక్వేర్లు కొనుక్కుంటూ ఉంటారు కాకపోతే అట్లా మందం ఎక్కువ ఉండి త్వరగా మాడో త్వరగా అంటుకో కాస్త ఎక్కువసేపు హీట్ ఉంటుంది ఆ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి కానీ పోషకాలు పోవని మీరు కొనుక్కుంటే అది తప్పంట నేను మీరు నేను అట్లాంటివి కూడా కొని వండి చూసి ప్రాక్టికల్గా వంట వండుకోవడానికి సదుపాయమే పోషకాలు పోవన్నందుకు మీరు కొంటారు కదా దాన్ని తప్పంట నేను నైంటీ ఎయిట్లోనే ఇట్లాంటివి కొనుక్కో ట్రై చేశానండి అందుకని అప్పటి నుంచి ఇవన్నీ అంత కాస్ట్లీ కొనుక్కోమని ఎప్పుడు చెప్పట్లేదు ఎవరికి కూడా చెప్పలేదు ఎందుకంటే వాస్తవం ఏది వేడి చేసినా పోషకాలు పోతాయి ఏ రూపంలో చేసినా పోతాయి మనం వండుకునే ప్రెషర్ కుక్కర్ వంట కానీ కరెంటు కుక్కర్ కానీ విడిగా పొయ్యి మీద పట్టుకునే వంటలన్నీ కూడా వంద డిగ్రీల వేడికి గురి చేయగలుగుతాయి వంద వంద లోపు సుమారుగా ఇది అంచత ఇందులో కొంత పోతాయి వేపామనుకోండి అక్కడ నూనె వేస్తాం ఎక్కువసేపు ఉంచుతాం హీట్కి నీరు తగ్గేసరికి హీట్ ఎక్కువ తీసుకుంటాయి కూరగాయ మొక్కలు కానీ పదార్థాలు కానీ అది నూట ఇరవై నూట యాభై నూట డెబ్భై డిగ్రీల దాకా కూడా ఒక్కోసారి హీట్ వెళుతూ ఉంటుంది వేపేసరికి అందుకని ఇంకెక్కువ పోషకాలు అక్కడ పోతాయి వేపుళ్ళకి ఇక ఓవెన్లో పెట్టామా ఎయిర్ ఫ్రయర్స్లో పెట్టామా రెండు వందల డిగ్రీల కంటే వేడెక్కువ ఉంటుంది అక్కడ మినిమమ్ టూ హండ్రెడ్ కంటే అంటే అబౌ పోషకాలు సెవెంటీ పర్సెంట్ కొన్ని ఎయిటీ పర్సెంట్ కొన్ని హండ్రెడ్ పర్సెంట్ అందుకని ఎక్కువ పోషకాలు లాస్ అయ్యేది ఓవెన్లో పెట్టినందువల్ల ఎయిర్ ఫ్రైయర్స్లో పెట్టినందువల్ల అందుకని సాధ్యమైనంత వరకు బయట నాన్స్టిక్ పాత్రలైనా వాడుకొని మీరు వంటలు చేసుకోండి ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకున్న బయట కుక్కర్లో పెట్టుకున్న ఆ నీళ్లు తగ్గి కాస్త కూర ఉప్పు కారాలు పట్టి గొజ్జొచ్చి బాగుండాలంటే బయట విడిగా చేసుకునే ప్రాసెస్ యధావిధిగా చేసుకోండి కానీ పోషకాలు పోవటం ఖాయం మిగిలి కొంతే అందుకని పోషకాలను అందించడం కోసం న్యాచురల్ ఫుడ్ రోజు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తినండి వండిన ఆహారాలకు ఒక్క పూట పరిమితం చేయండి పోయిన వాటిని వండకుండా తిన్న వాటి ద్వారా మనం కవర్ చేసుకోవటం తెలివైన మార్గం అంటాను ఆరోగ్యాన్ని సంపాదించాలంటే వండుకునే పాత్రలను మార్చటం కాదు మనం కావాల్సింది వండుకునే విధానాన్ని మార్చటం కాదు అందుకని వంట శాతం తగ్గించండి సహజమైన ఆహారాలు ఎక్కువ తినండి రక్షణ వ్యవస్థతో పాటు పోషకాలన్నీ అంది ఆరోగ్యం సహజంగా ఆహారం ద్వారా మనకు లభిస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం